ప్రైజ్ ద లార్డ్. మన రక్షణకర్తయగు దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక. నేటి మన అనుదిన రక్షణ సువార్త వాక్య సందేశము వింటున్నటువంటి వీక్షిస్తున్నటువంటి అనేక మందితో కూడా ఈ యొక్క సందేశాన్ని పంచుకుంటూ ఆశీర్వాదకరంగా మారినటువంటి ప్రతి దేవుని బిడ్డకు కూడా నా యొక్క నిండు వందనాలు మరియు నూతన దిన శుభములు పరిశుద్ధ పునరుత్న ఆరాధన శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి వాక్యంలో చదువుకుందాం. యాకోబు పత్రిక 2:17 అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసం గూర్చి మనకు తెలియజేస్తుంటున్నాడండి. మనము ఏ పనైనా మనం చేయాలి అంటే, మనం ఏదైనా మొదలు పెట్టాలి అంటే మొదటిగా మనలో విశ్వాసం అనేది ఉండాలండి, నమ్మకత్వం అనేది ఉండాలా. అది ఆ విశ్వాసము నమ్మకము లేకపోతే, మనం చేస్తున్న పని మీద మనకు నమ్మకము లేకపోతే, మనం చేస్తున్నటువంటి ఆ యొక్క మనిషి వ్యక్తి కావచ్చు, పని కావచ్చు, లేకపోతే మరి ఏదైనా కానివ్వండి, అది మొదటిగా దాని యందు మనం విశ్వసించాలని మనకు తెలియజేస్తూ ఉంది. ఒకవేళ ఆ విశ్వాసము లేకపోతే, అలాంటి విశ్వాసంతో చేసేది కాక మనము చేయకపోతే అది ఏమవుతుందంటే, ఆ చేసే పనులు మృతముగా అంటే జీవం లేనిదానిగా తెలియజేస్తూ ఉంటుంది. ఈ లోకంలో మనం అనేక మంది వ్యక్తులను ఎందు విశ్వాసం ఉంచుతూ ఉంటాం, నమ్ముకుంటూ ఉంటామండి. అలాంటి వారితో మనము అనేక మార్లు మనం చెప్తూ ఉంటాం, నేను అతని కొరకు ఇంత నేను శ్రమ పడ్డాను, ఇంత సమయాన్ని వెచ్చించాను, అతని కొరకు ఇంత ఖర్చు పెట్టాను, అతని కొరకు వారి కొరకు నా ధారాళముగా నా కలిగినదంతయు నేను చేశాను, కానీ నేను ఎన్నో నమ్మకం పెట్టుకున్నాను, కానీ చివరికి వారు నాకు మోసం చేశారు, చివరికి వాళ్ళు నన్ను అన్యాయం చేశారు, చివరికి వాళ్ళు నన్ను పట్టించుకోవడం లేదు, చివరికి వాళ్ళు నన్ను చూసుకోవడం లేదు, నన్ను అనాథగా విడిచిపెట్టారని రకరకాలుగా మాటలు మనము తల్లిదండ్రుల దగ్గర నుంచి, స్నేహితుల దగ్గర నుంచి, అన్నదమ్ముల దగ్గర నుంచి నమ్మిన వారి చేత మోసగించబడిన వాళ్ళు ఈ లోకంలో కోకొల్లలుగా ఉంటున్నారండి. అయితే దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే, ఆయన తప్పకుండా మనల్ని విడిచిపెట్టకుండా కాపాడుతాడండి, విడవకుండా కాపాడుతాడు. అబ్రహాము జీవితంలో చూసినట్లయితే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంటే తెలియనటువంటి దినాలు, దేవుని ఆచూకీ లేనటువంటి దినాలు, దేవుని గురించి ఎవరు మాట్లాడుకునేటువంటి లేని దినాలలో అబ్రహాము ఉన్నాడండి. అయితే దేవుని బిడ్డలారా, ఆ దినాలలో దేవుని మీ మాట మీద అబ్రహాము విశ్వాసం ఉంచాడు, నమ్మకించాడు. దాదాపు అంత వయసులో నుంచి కూడా కొన్ని దాదాపు 25 ఆ యొక్క దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని వెంట వెంబడించాడండి. చివరికి అతనికి ఇంకా ఏ ఆధారం లేని సమయంలో ఈ యొక్క లోకమంతా కూడా ఇంకా వీరికి సంతానము కలగదు, వీరికి ఇంకా వీళ్ళ యొక్క జీవితము ఇంతే, ఇంకా వృద్ధాప్యంతో వీరిద్దరితోనే ముగిచిపోతుంది వీళ్ళ యొక్క వంశావళి అని చెప్పుకుంటున్నటువంటి సమయంలో దేవుడు అప్పుడు వారి యొక్క మృతతుల్యమైనటువంటి, చూడండి హెబ్రీ పత్రిక 11:12 చూసినట్లయితే, విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిని పొందెను అని వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. చూడండి, సారాయి విశ్వాసమును బట్టి, లోకం ఎన్నో అవమానమైన మాటలు, లోకం ఎంతో నిందకరమైన మాటలు, లోకం ఎంతో హేళనకరముగా ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో బానిసలు మొదలుకొని అక్కడ ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వీరికి ఇంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇంత జ్ఞానం ఉంది, ఇంత అధికారం ఉంది, ఇంత బలగం ఉంది, ఎన్ని ఉంటే ఏ మాటకి ఏం లాభము, వారికి అనుభవించేదానికి చెప్పుకునేదానికి వారికి సంతానం లేదు అని చెప్పి ఎన్నో అవమానకరమైనటువంటి మాటలు, ఎంతో భయంకర, ఎంతో కృంగినటువంటి పరిస్థితులు మనం చూస్తామండి. అయితే దేవుని బిడ్డలారా, సారాయి అయితే తన విశ్వాసాన్ని కాపాడుకుని
ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని ఆయన ఎందు నమ్మిక ఉంచిందండి. నమ్మిక ఉంచిన దానివల్ల ఆ యొక్క వృద్ధాప్యంలో ఏ వైద్య శాస్త్రములైతే ఇంకా మీకు సంతానము కలగదు, ఏ వైద్య శాస్త్రములు ఇంకా ఏ సాంకేతిక విజ్ఞానమైతే వీళ్ళు అనర్హులని లోకము ముద్ర వేసిందో, వారందరినీ కూడా నోరు మూపించే విధంగా, వారందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా దేవుడు యొక్క ఆమె యొక్క గర్భాన్ని తెరిచాడండి. హల్లెలూయా. 12వ వచనంలో చూసినట్లయితే అద్భుతమైన మాట, మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలెను, సముద్ర తీరమంది లెక్కింప శక్యం కాని ఇసుక వలెను సంతానము కలిగెను. చూడండి దేవుని బిడ్డలరా, దాదాపు 100 సంవత్సరముల వయసులో మృతతుల్యుడైనటువంటి ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలెను, సముద్ర తీరమంది లెక్కింప శక్యము కాని ఇసుక వలెను అబ్రహాంకు దేవుని సంతానాన్ని ఇచ్చానని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. చూడండి దేవుని బిడ్డలారా, లోక సంబంధముగా మనం జీవిస్తున్న వాళ్ళము, విశ్వాసం లేకుండా మనము భక్తి కనపరిచినట్లయితే, విశ్వాసం లేకుండా మందిరానికి వచ్చినట్లయితే, విశ్వాసం లేకుండా మనము ఏం పనులు చేసినా అవి దేనితో సమానమంటే మృతముతో సమానమండి. మృతముతో సమానం. నీకు ఆరోగ్యం ఉండొచ్చు, నీకు అధికారం ఉండొచ్చు, నీకు డబ్బు ఉండొచ్చు, నువ్వు ఇప్పుడులో యొక్క సాంకేతిక పరంగా వైద్యపరంగా నువ్వు అన్నిట్లో ఫిట్గా ఉండొచ్చు, కానీ నీలో విశ్వాసం లేకపోతే నువ్వు మృతముతో సమానం, నువ్వు మృతముతో సమానం. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని యందు నమ్మిక ఉంచుకున్నట్లయితే, హెబ్రియల్ పత్రిక 11వ అధ్యాయం 12వ వాక్యంలో చెప్పినట్లు మృతతుల్యుడైనటువంటి అంటే ఇంకా ఆయన యొక్క శరీరము మృతముతో సమానంగా ఉంటుంది. జీవించినప్పటికీ జీవం శక్తి లేనటువంటి శరీరంగా అబ్రహాముగా ఉంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచితే ఎన్నిన ఎడారిలో కూడా నీటి బుగ్గ పుట్టిస్తాడండి, జీవ జలములు ప్రవహింపజేస్తాడు దేవుడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇంకా లోకములో లోకానికి అబ్రహాము మృతతుల్యుడై అంటున్నాడు, అయితే దేవుని దృష్టిలో ఆ మృతతుల్యుల్లో నుంచే గొప్ప జనాంగాన్ని, వంశావళిని, ప్రపంచాల్లో అగ్రగామి దేశాన్ని తీసుకొని వచ్చాడండి. అదండి దేవుని యొక్క కార్యం. అది దేవుని యందు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా ఒకవేళ నీవు కూడా విశ్వాసం లేని క్రియలు చేస్తూ నీ కుటుంబంలో నీ జీవితంలో మేలు పొందుకోలేకపోతుంటున్నావేమో, అయితే ఇది ఉదయకాలంలో నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఏ రీతిగా షారాయి అబ్రహాము వాళ్ళు స్థిరపరచబడి ఉన్నారో వాగ్దానాన్ని బట్టి నీవు మీ కుటుంబం అందరూ కూడా ఆ రీతిగా పట్టు, ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే నీకు ఏ సమస్య ఉన్నా, ఆర్థిక సమస్యనా, వివాహ సమస్యనా, ఉద్యోగ సమస్యనా, సంతాన సమస్యనా, మరి ఆరోగ్య ఏ సమస్య అయినా సరే యేసుక్రీస్తు ప్రభుల వారు నువ్వు ఈ లోకంలో నువ్వు నిలిచిపోయినావు, ఇంకా కుటుంబం నాశనమైపోయింది, వారు ఇంకా వాళ్ళు కోలుకోలేరు, వాళ్ళ వల్ల ఏమి కాదు, వాళ్ళు ఏమి చేసుకోలేరు, వాళ్ళ రోడ్ల పడిపోతున్నారని నీ బంధువులు, నీ స్నేహితులు, నీ బిరుగు పొరుగు వారు, నువ్వు పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా నిన్ను ఒకవేళ నువ్వు ఒక ఇంకా ఒక పనికిరాని వారుగా నిన్ను చూస్తుంటున్నారేమో, అయితే నీ విశ్వాసం నిన్ను మృతతుల్యుడైనటువంటి ఆ యొక్క అబ్రహాంను ఏ రీతిగా దేవుడు ఆశీర్వదించినాడో, నీ ఆగిపోయిన నీ జీవితాన్ని, నీ పడిపోయినటువంటి కూలిపోయినటువంటి నీ కుటుంబాన్ని, నీ స్థితిని అంతటిని కూడా దేవుడు తిరిగి ఘనముగా లేవనెత్తి, ఎవరైతే నిందించారో, ఎవరైతే అవమానించారో వారందరి ఎదుట నిన్ను ఘనమైన వాణిగా దేవుడు ఉంచుతాడు. కనుక అందరం కూడా విశ్వాసమును మనము కాపాడుకుందాం. అటు కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, వందనాలు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, విశ్వాసము లేని క్రియలు మృతముతో సమానమని నీ వాక్యం ద్వారా మాతో ఉదయకాలంలో మాట్లాడినందుకు వందనాలు. మాలో అనేక మంది తండ్రి విశ్వాసము లేక మందిరానికి వస్తుంటున్నాము, విశ్వాసాన్ని కాపాడుకునలేక, విశ్వాసం స్థిరపరచలేక, విశ్వాసము చేసిన వాడు నమ్మదగిన వాడు అని మేము నమ్ముకొనక ప్రభువా, నామకార్థంగా మందిరాలకు వచ్చి మేము అనేక మంది మీ ఆశీర్వాదాలకు దూరంగా ఉంటున్నాం ప్రభా. కనుకనే ఈ దినము అనేక అవమానాల చేత, నిందల చేత, కలవరముల చేత, భయముల చేత, ప్రభువా మాటల చేత మేము పడిపోతుంటున్నాం తండ్రి.
దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. అబ్రహాం షారాయి లాంటి విశ్వాసాన్ని మేము కలిగి ఉండి నాయన పడిపోయినటువంటి మా బ్రతుకులు కూలిపోయినటువంటి పతనమైనటువంటి మా యొక్క జీవితాలలో నాయన తిరిగి నాయన జీవింపచేసేటువంటి శక్తి కలిగిన దేవ నీయందు విశ్వాసం ఉంచి జీవించడం సహాయము చేయమని యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.